డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఈపిఆర్ ఎడ్యుకేషన్ ఫైనల్ డిగ్రీ స్టూడెంట్స్కి సిక్స్త్ సెమిస్టర్లోనే అగ్రికల్చర్ ఎకనామిక్స్ సంబంధించి ఫస్ట్ టాపిక్ వ్యవసాయ అర్థశాస్త్రము స్వభావము పరిధి అంటే నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ టాపిక్ ఈరోజు క్లాస్ మరి వ్యవసాయ అర్థశాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రంగా ఎందుకు అవసరమైందంటే వ్యవసాయం అనేది ఒక ప్రాథమిక రంగం ప్రతి దేశానికి కూడా అటువంటి ప్రాథమిక రంగం గురించి ప్రత్యేకంగా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది సో ఆ వ్యవసాయ రంగాన్ని కూడా అధ్యయనం చేసేటప్పుడు ఏ శాస్త్రంతో జోడించాలంటే అర్థశాస్త్రంతో జోడించి ప్రత్యేకంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది అందుకనే ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ రంగంలో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి అటువంటి ఆర్థిక సమస్యల గురించి బాగా పరిశీలించి పరి పరిష్కార మార్గం కనుగొనాలంటే తప్పకుండా వ్యవసాయ రంగాన్ని ఒక ప్రత్యేక శాస్త్రంగా మరి అధ్యయనం చేయవలసిన అవసరం వచ్చింది అందుకనే ఇరవయ శతాబ్దం నుండి వ్యవసాయ అర్థశాస్త్రం అనేది ప్రారంభమైందని చెప్పవచ్చు ఇక వ్యవసాయ అర్థశాస్త్రం అనేది రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది అంటే ఒకటి వ్యవసాయం రెండు అర్థశాస్త్రము సో ఈ రెండింటిని కలిపి వ్యవసాయ అర్థశాస్త్రముగా మనం తెలుసుకుంటాము అసలు ఇక్కడ వ్యవసాయం అంటే ఏంటి వ్యవసాయం అంటే ప్రకృతితో మమేకమై భూమిని సాగు చేస్తూ సంప్రదాయ పద్ధతిలో ప్రజల యొక్క జీవన అవసరాలకు తగినట్లుగా ఉత్పత్తులు చేసే పనిని ప్రక్రియని వ్యవసాయం అంటాం కానీ నేడు వ్యవసాయం అనేది ఒక వ్యాపారీకరణ దృక్పథంతో వ్యాపార ఆలోచనతో మరి ఒక పరిశ్రమలాగా వ్యవసాయం చేయటం జరుగుతుంది నేటి రైతులు అందుకనే నేటి వ్యవసాయాన్ని జీవనాధార వ్యవసాయంలాగా కాకుండా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అంటారు వ్యవసాయ ఆధారిత పరిశ్రమ అంటారు అంటే వ్యవసాయం కూడా ఒక పరిశ్రమ అందుకని వ్యవసాయ పరిశ్రమని కూడా అంటారన్నమాట సో ఇక వ్యవసాయ ఉత్పాదకాలు సప్లై చేసే విధానం మనం గమనించినట్లయితే ఈ వ్యవసాయ ఉత్పత్తులు అనేవి ముఖ్యంగా విత్తనాలు ఎరువులు యంత్రాలు పరికరాలు పరపతి సంస్థల బీమా అలాగనే పశుపోషణ పశువైద్యము మొదలగు సేవలు వాటితో పాటుగా ప్రాసెసింగ్ అనేది కూడా నేటి కాలంలో ప్రాసెసింగ్కి వ్యవసాయ ప్రాసెసింగ్ చాలా ప్రాధాన్యత ఏర్పడింది ఇలాగనే గోదాములు వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ కూడా నిల్వ చేయాల్సిన అవసరం ఉంటుంది ఉత్పత్తి చేసినప్పుడు నిల్వ చేయాలి ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత కూడా నిల్వ చేయాలి సో ఇవన్నీ కూడా అగ్రికల్చర్ ఇన్పుట్స్గా మనం తీసుకుంటాం సో ఈ అగ్రికల్చర్ ఇన్పుట్స్ మరి సప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది సో సప్లై చేసేటప్పుడు ఆర్థిక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అటువంటి ఆర్థిక సమస్యలని పరిష్కరించాలంటే మరలా అక్కడ అర్థశాస్త్ర సిద్ధాంతాలు సూత్రాలు అర్థశాస్త్రానికి సంబంధించిన భావనలు అన్నీ కూడా అవసరం అవుతాయి అందుకనే మరి అర్థశాస్త్రానికి సంబంధించినవి మనం గమనించినట్లయితే కొరత వనరులు అంటే కొరత వనరులు ప్రత్యామ్నాయ మార్గాలు కోరికల యొక్క క్రమము మరి అత్యున్నత పద్ధతిలో వనరుల ఉపయోగము మొదలైన వాటి గురించి చర్చించవలసిన అవసరం ఉంటుంది సో ఇట్లా వ్యవసాయాన్ని అర్థశాస్త్రంతోనూ అర్థశాస్త్రాన్ని వ్యవసాయంతోనూ జోడించి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి వ్యవసాయ అర్థశాస్త్రం అనే ఒక ప్రత్యేక శాస్త్రాన్ని మనం తయారు చేసుకోవటం జరిగింది ఇక వ్యవసాయ అర్థశాస్త్రానికి సంబంధించిన నిర్వచనాలు మనం గమనించినట్లయితే ప్రముఖులు ఇచ్చిన నిర్వచనాలు మరి ఒకసారి ఆచార్య గ్రే ఆచార్య గ్రే అనే అతను వ్యవసాయ అర్థశాస్త్రానికి ఇచ్చిన నిర్వచనం అర్థశాస్త్ర సూత్రాలు పద్ధతులు వ్యవసాయము పరిశ్రమలకు ఉన్న ప్రత్యేక పరిస్థితులు వర్తింప చేసే శాస్త్రమే వ్యవసాయ అర్థశాస్త్రము అంటే అర్థశాస్త్రం యొక్క సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పద్ధతులన్నింటినీ కూడా వ్యవసాయానికి ఉన్న మరి ప్రత్యేక పరిస్థితులకు వర్తింపు చేయాలి మరి అలా వర్తింపు చేసే శాస్త్రాన్నే వ్యవసాయ గ్రే అనే ఆర్థికవేత్త నిర్వచించడం జరిగింది ఇక రెండవ ఆర్థికవేత్త ఆచార్య టేలర్ టేలర్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే ఏ వస్తు ఏ వస్తువు ఉత్పత్తి చేయవలను ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలను ఎలా విక్రయించాలి ఇలాంటి సమస్యలను మరి సామాజిక ప్రయోజనాల లోబడి వ్యవసాయ దాడికి అత్యధిక లాభాలు చేకూర్చే లక్ష్య సాధనకు అధ్యయనం చేసే శాస్త్రమే అని అన్నారు అంటే టైలర్ ఇచ్చింది చాలా ఇక్కడ బాగుంది ఎందుకంటే వ్యవసాయదారుడు అంటే రైతు ఏ ఉత్పత్తులు చేయాలి ఎలా ఉత్పత్తి చేయాలి ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి వాటిని ఎలా విక్రయించాలి ఇవన్నీ కూడా రైతుకి ప్రాథ ప్రాథమికంగా సమస్యలు ఎదురవుతుంటాయి ఈ ప్రాథమిక సమస్యలు మరి వ్యవసాయ ఎదుర్కొన్నప్పుడు మరి వాటికి పరిష్కార మార్గం అర్థశాస్త్రం తెలియజేస్తుంది అన్నమాట సో ఇవన్నీ కూడా ఒకవైపు వై మరొక వైపు ఆర్థిక ఇలాంటి సామాజిక ఆర్థిక అంశాలన్నింటినీ కూడా సమన్వయం చేసి అధ్యయనం చేసే శాస్త్రమే అర్థశాస్త్రమని ఆచార్య టైలర్ తెలియజేశాడు ఇక పై నిర్వచనాలను బట్టి వ్యవసాయ అర్థశాస్త్రము మనం సిద్ధాంతాన్ని రూపొందించేటప్పుడు మరి దానికి సంబంధించి దీన్ని మనం అనువర్తిత శాస్త్రంగా తీసుకుంటాం అన్నమాట అంటే పై రోడ్డు నిర్వచనాల్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఒకవైపు వ్యవసాయము రెండు అర్థశాస్త్ర సిద్ధాంతాలు రెండింటినీ రూపొందించే శాస్త్రమే వ్యవసాయ అని చెప్పటో చెప్పవచ్చు ఇక వ్యవసాయదారుడు ఎదుర్కొనే ఆర్థిక సమస్యల్ని మూడు వర్గాలుగా విభజించవచ్చు ఒకటి ఉత్పత్తి రెండు విక్రయము మూడు ద్రవ్య వనరులు అంటే వ్యవసాయదారుడు అనేవాడు ఉత్పత్తి మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఆ ఉత్పత్తి గరిష్ట స్థాయిలో ఉత్పత్తి చేయాలి విక్రయము మార్కెట్లో మరి ఉత్పత్తి చేసిన దాన్ని విక్రయించడం విక్రయించే విధానంలో కూడా మరి చాలా ముఖ్యమైన అంశాలు ఉంటాయి అలాగని విక్రయించిన తర్వాత వచ్చిన ద్రవ్య ద్రవ్య వనరులను ఎలా సమకూర్చుకోవాలి సమకూర్చుకున్న ద్రవ్య వనరులు మరలా తిరిగి పంటల మీద ఎలా ఖర్చు పెట్టాలి ఈ మూడిటి మీద వ్యవసాయదారులు అంటే రైతులు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవటం జరుగుతుంది సో ఇలాంటి విషయాలన్నిటి గురించి చెప్పవచ్చు మాట ఇక వ్యవసాయ అర్థశాస్త్ర పరిధి గురించి తెలుసుకుందాం అంటే వ్యవసాయ అర్థశాస్త్ర పరిధిలో ఏ అంశాలు వస్తాయి అనేది మనం ప్రధానంగా తెలుసుకోవాల్సి ఉంటుంది వ్యవసాయంలో వివిధ రకాలైన శక్తులు పనిచేస్తూ ఉంటాయి ఎలాంటి శక్తులు పనిచేస్తూ ఉంటాయి అంటే భౌతికపరమైన అంశాలు అంటే వాతావరణము అలాగనే ఉష్ణోగ్రతలు అలాగనే ఇంకా ఇతర ఇతర అంటే వాతావరణంలో వచ్చే మార్పులు ఏవైతే ఉంటాయో అవి ఇక రసాయనాలు అంటే మనం ఇప్పుడు ఫర్టిలైజర్ ఫెర్టిసైడ్స్ వాడుతూ ఉంటాం క్రిమిసంహారక మందులు రసాయనిక ఎరువులు సో రసాయనాలు కానీ అలాగనే భూగర్భానికి సంబంధించిన విషయాలు కానీ అంటే భూసారము భూమి అడుగు భాగం ఉండే నీరు ఖనిజ వనరులు ఇవన్నీ కూడా భూసార శక్తులు అంటే భూసారము అంటే భూసారంలో వచ్చే మార్పుల గురించి మరియు ఆర్థిక సాంఘిక శక్తులు ఇలాంటి అంశాలన్నీ కూడా అర్థశాస్త్ర వ్యవసాయ అర్థశాస్త్ర పరిధిలోకి వస్తాయి ఇక రెండో అంశం ఏంటంటే ఈ శాస్త్ర పరిధిలో వ్యవసాయ ఉత్పత్తుల మధ్య సంబంధం వ్యవసాయ ఉత్పత్తులు అంటే ప్రధానంగా మనం తీసుకోవాల్సినవి మరి వ్యవసాయ పంటలు రెండు రకాలుగా తీసుకుంటాం వ్యవసాయ ఆహార పంటలు వ్యవసాయ ఆహారేతర పంటలు అంటే నా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫుడ్ గ్రెయిన్ క్రాప్స్ నాన్ ఫుడ్ గ్రెయిన్ క్రాప్స్ అని ఇక ఇక్కడ ఆహార పంటలు విస్తీర్ణంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఉత్పత్తి పెరుగుదల ఎలా మార్పులు వస్తున్నాయి వాణిజ్య పంటల విస్తీర్ణం ఎలా ఉంది పెరుగుదల ఉత్పత్తుల యొక్క పెరుగుదల ఎలా ఉంది ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాలని పరిశీలించటం మాట వ్యవసాయ శాస్త్ర పరిధిలో అది ప్రధానమైన విభాగం ఇక వ్యవసాయ ఉత్పాదకాలు ఉత్పత్తి విలువ మధ్య సంబంధాలు అంటే వ్యవసాయ ఉత్పాదకాలు అనేవి భూమి భూసారము నీరు ఎరువులు విత్తనాలు యంత్రాలు యంత్ర పరికరాలు శ్రామికులు ఇవన్నీ కూడా వ్యవసాయ ఉత్పాదకాలు ఈ ఉత్పాదకాలు పరిమాణం బట్టి ఉత్పత్తి విలువ అనేది ఉంటుంది సో ఈ వి ఉత్పాదకాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఉత్పత్తులు ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాలు ఈ రెండింటి మధ్య ఉన్న ఖర్చులు విలువలు ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనేది తెలుసుకోవడం అనేది వ్యవసాయ అర్థశాస్త్ర పరిధిలో మరొక ముఖ్యమైన అంశం ఇక మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే వ్యవసాయ అర్థశాస్త్ర పరిధిలో వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేవారికి విక్రయించే వారికి మధ్య సంబంధాలు అంటే రైతు పండించిన పంటని మరి వ్యాపారస్తుడు కానీ మార్కెట్లో కొనుగోలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి మధ్య ఉన్న సంబంధాలు ఎలా ఉన్నాయి ప్రత్యక్ష సంబంధాల లేకపోతే మరి దళారులు ప్రవర్తన ఎలా ఉంది దళారుల యొక్క వ్యవహారాలు ఎలా ఉన్నాయని తెలుసుకోవటం సో ఇతర అంశాలు కూడా మనం పరిశీలించాలి అంటే వ్యవసాయ భూ యాజమాన్య పద్ధతులు ఇక్కడ భూమిపై యాజమాన్య పక్క ఉన్న వ్యక్తే రైతే సాగు చేస్తున్నాడా లేకపోతే కౌలుకి చూస్తున్నాడా సో ఇక్కడ భారతదేశంలో ఇలాంటి భూ యాజమాన్య పద్ధతులు కూడా మరి వ్యవసాయ ఉత్పత్తిలో మార్పులు తీసుకురావడానికి దోహదం చేస్తాయి సో వ్యవసాయ పరపతి విధానం ధరలు వ్యయము అలాగనే జాతీయ ఆదాయము జీవన ప్రమాణము వేతనాలు లాభాలు ఇవన్నీ కూడా వ్యవసాయ అర్థశాస్త్ర పరిధిలోనే చర్చిస్తాం అన్నమాట ఇక అనేక మార్కెటింగ్ సంబంధించిన అంశాలు ఇప్పుడైతే మరి ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల యొక్క వ్యవహారాలను కూడా వ్యవసాయ అర్థశాస్త్ర పరిధిలోనే చర్చిస్తున్నాము ఇక ప్రాముఖ్యతకు సంబంధించి తీసుకున్నట్లయితే వ్యవసాయ అర్థశాస్త్రం అనేది సామాజిక శాస్త్రంగానే కాకుండా ప్రకృతి శాస్త్రం అంటే వ్యవసాయ అర్థశాస్త్రం అనేది అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ సోషల్ సైన్స్ మాట వన్ ఆఫ్ ద సోషల్ సైన్స్ సబ్జెక్ట్ అట్ ది సేమ్ టైం ఇది ఒక ప్రకృతి శాస్త్రంగా ఎందుకంటే వ్యవసాయం అనేది ప్రకృతితో మమేకమై సాగు చేయబడుతుంది ఉత్పత్తి చేయబడుతుంది పంటలు పండించడం జరుగుతుంది సామాజిక శాస్త్రం అంటే మనం చూస్తూ ఉంటాం గ్రామాల్లో మరి రైతుల యొక్క జీవన శైలి కానీ వాళ్ళ యొక్క నాగరికత ఆచార అలవాట్లు సంప్రదాయాలు మాట్లాడే భాష అలాగనే వాళ్ళ యొక్క ఉత్పత్తులు పరికరాలు వాడకము ఇవన్నీ కూడా దేనితో అంటే దేనికి అనుబంధంగా అంటే వ్యవసాయ కార్యకలాపాలకు అనుబంధంగా ఉంటాయి సో అందుకని శాస్త్రం అనేది ఒక సామాజిక అన్నమాట గ్రామాల్లో ప్రజల యొక్క సంబంధాలు ప్రజల యొక్క జీవనశైలి పూర్తిగా వ్యవసాయానికి అనుబంధంగా అవి ఉంటాయి మాట ఇక్కడ వ్యవసాయం అంటే కేవలం సాగు చేసే భూమే కాదు వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు ఉంటాయి అన్నమాట పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ అలాగనే టేన్ టేగుల పరిశ్రమలు కానీ నర్సరీ మొక్కల పెంపకం కానీ ఇంకా ఇతర ఇతర ఏవైతే ఉంటాయో పాల డైరీ ఉత్పత్తులు కానీ ఇవన్నీ కూడా ఇక రెండోది అనువర్తిత శాస్త్రము వ్యవసాయం అనేది ఎటువంటి శాస్త్రం అంటే అప్లైడ్ ఎకనామిక్స్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఈజ్ అప్లైడ్ సైన్స్ అప్లైడ్ సైన్స్ అంటే ఎందుకంటామంటే వ్యవసాయ సంబంధించిన విషయాలన్నింటినీ అర్థశాస్త్రంతో జోడించి విశ్లేషించిస్తాం అర్థశాస్త్రంలోని సిద్ధాంతాలు సూత్రాలు ఉపయోగించి వ్యవసాయ సంబంధించిన విషయాలన్నీ కూడా విశ్లేషించడం జరుగుతుంది అందుకనే దీన్ని అనువర్తిత శాస్త్రం అంటాం అంటే ప్రతిదీ కూడా అప్లై చేసి మనం విశ్లేషిస్తాం అన్నమాట దీనికి ఒక ప్రత్యేకమైన ప్రయోగశాలేమీ ఉండదు అందుకనే ఇక్కడ సిద్ధాంతాలు ఉన్నాయి చరణుపాతాల సిద్ధాంతం తరహా అనుసరించిన ప్రతిఫలాల సిద్ధాంతం లీనియర్ ప్రోగ్రామింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా వ్యవసాయ అర్థశాస్త్రంలో ఉపయోగిస్తాం అన్నమాట అందుకనే దీని యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ ప్రకృతి ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ అర్థశాస్త్రంలో వ్యవసాయ అర్థశాస్త్రంలో ప్రకృతి ఎందుకంటే ఈ వ్యవసాయ అర్థశాస్త్రం పరిశీలించేటప్పుడు ఋతువులను పరిగణలోకి తీసుకోవాలి వాతావరణంలో మార్పులు పరిగణలోకి తీసుకోవాలి ప్రాంతాల మధ్య ఉండే మార్పులను పరిగణలో తీసుకోవాలి ఎందుకంటే వ్యవసాయం అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా సాగు చేయబడుతుంది ఒక్కొక్క రకమైన ఉత్పత్తులు ఉంటాయి ఒక్కో రకమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి మరి నీటిపారుదల సౌకర్యాలు అన్ని ప్రాంతాలు ఒకే విధంగా ఉండవు సో ఈ విధమైన మరి ప్రాముఖ్యతలు కలిగి ఉన్న శాస్త్రం వ్యవసాయ అర్థశాస్త్రం మాట అంటే వ్యవసాయ అర్థశాస్త్రం అది ఒక సామాజిక శాస్త్రంగా ఉంటుంది ప్రకృతి శాస్త్రంగా ఉంటుంది అనువర్తిత శాస్త్రంగా ఉంటుంది ప్రకృతి ప్రధాన పాత్ర పోషించే శాస్త్రంగా వ్యవసాయ అర్థశాస్త్రం ఉంటుంది సో ఇంత సువిశాలమైన మరి అధ్యయనం చేసే శాస్త్రమే వ్యవసాయ అర్థశాస్త్రం అని చెప్పచ్చు ఓకే ఇంకా వీటి మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు అదేవిధంగా ఈ ఈ సమాచారం ఈ టాపిక్ సంబంధించిన సమాచారం మిగతా స్టూడెంట్స్కి కూడా షేర్ చేయండి అదేవిధంగా ఈపిఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్